సినీ పరిశ్రమలో ఉండేవారి పెళ్లిళ్ళు ఎప్పుడు ఎలా జరుగుతాయో చెప్పలే. అక్కినేని నాగార్జున చిన్న కొడుకు అఖిల్ శ్రేయా భోపాల్తో నిశ్చితార్థం చేసుకుని ఆ తర్వాత పెళ్లి వద్దని రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరి పెళ్లి క్యాన్సిల్ అయిన తర్వాత సమంత నాగచైతన్యల వివాహం త్వరలో జరపాలని మొదట నిర్ణయించిన, ఇప్పుడు మాత్రం అందుకు అవకాశం లేదనే చెప్పొచ్చు. కారణం వారు పలు సినిమాలతో బిజీగా ఉండటమే. నాగచైతన్య రారండోయ్ వేడుక చూద్దాం చిత్రంతో ఫుల్ బిజీగా మారిపోయాడట. ఆ తర్వాత మరో స్క్రిప్ట్ రెడీగా ఉందట. అలాగే సమంత కూడా రాజుగారి గదిట్టు మహానటి చిత్రాలతో పాటు రామ్ చరణ్ సరసన నటించేందుకు ఒప్పుకుంది. ఈ చిత్రాలు పూర్తయ్యేసరికి ఏడాది పడుతుందంటున్నారు. దీనికి తోడు ఎన్టీఆర్ కూడా సమంతను తన తాజా చిత్రంలో నటింప చేయాలని చూస్తున్నాడట. ఇక ఇద్దరి డైరీ పూర్తిగా బిజీగా ఉండటంతో ఈ మూవీస్ అన్ని కంప్లీట్ కావటానికి కనీసం ఏడాది టైం అయినా పడుతుందని తెలుస్తోంది. అందుకే వీరి పెళ్లికి ఏడాది టైం పడుతుందని నాగ్తో చెబితే సరే మరి కానివ్వండి అన్నారని సమాచారం. వీరి పెళ్లి ఇంకా వాయిదా పట్టడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని నాగ్ టెన్షన్ పడుతున్నాడట. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీరు పొందాలనుకుంటున్నారా? అయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి.